గైస్ ఈ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి గర్ల్స్ అండ్ బాయ్స్కి ఇద్దరికి కలిపి సో నేను చేసిన దాంట్లో వచ్చేసి ఆల్మోస్ట్ గైస్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మెంబర్స్ ఏంటంటే గర్ల్సే ఉంటారు గర్ల్స్కి అండ్ బాయ్స్కి ఇద్దరికైతే జాబ్ ఆపర్చునిటీ అయితే ఇది కంపల్సరీ ఇద్దరికి అయితే యూస్ఫుల్ అవుతాయి ఓన్లీ బాయ్స్ ఓన్లీ గర్ల్స్ అంటూ ఏం లేదు సో ఇద్దరికి అయితే యూస్ఫుల్ అవుతుంది సో ఇది గైస్ కంప్లీట్ అయితే చూడండి మీకు అయితే క్లారిటీగా అయితే అర్థమవుతుంది హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు గైస్ ఐ హోప్ గైస్ వన్ ఈజ్ డూయింగ్ గుడ్ సో నేను కూడా హ్యాపీగా అయితే ఉన్నా సో అది మీ సపోర్ట్ వల్ల సో ఈ రోజు ఏంటంటే ఒక స్పెసిఫిక్ వీడియో అయితే చేస్తున్నా సో అది ఏంటంటే ఒక జాబ్ రిలేటెడ్ అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా సో ఇప్పటివరకు మన యాక్చువల్గా మన ఛానల్ వచ్చేసి వ్లాగింగ్ ఛానల్ బట్ రోజు కూడా నేను జాబ్ రిలేటెడ్ అయితే వీడియో అయితే చేయలే బట్ ఇప్పుడు ఏంటంటే నాకు బయట తెలిసింది ఏంటంటే ఇంటర్ అయిపోయిన తర్వాత అండ్ డిగ్రీ అయిపోయిన తర్వాత కొంతమంది చాలామంది ఖాళీగా ఉన్నారని చెప్పేసి అండ్ వితౌట్ లైక్ జాబ్ అని చెప్పేసి సో అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఏ జాబ్ దొరకదు అనే ఉద్దేశంతో ఉన్నారని చెప్పేసి సో వాళ్ళకి ఒక జాబ్ ఆపర్చునిటీ సో నా సైడ్ నుంచి సజెస్ట్ చేద్దామని చెప్పేసి గెస్ ఈ వీడియో అయితే చేస్తున్నా సో నేను సజెస్ట్ చేయడం రీజన్ ఏంటి అంటే లాస్ట్ లైక్ త్రీ మంత్స్ బ్యాక్ నేను ఆఫీస్లో అయితే వర్క్ చేసినాను సో వర్క్ చేసి వచ్చేసిన కాబట్టి సో అందులో ఇప్పుడు ప్రజెంట్ వేకెన్సీ ఉన్నాయి సో అందుకోసం అని చెప్పేసి వీడియో చేస్తున్నా సో ఎవరన్నా ఇంటర్ అయిపోయినా సరే ఒకవేళ డిగ్రీ అయిపోయినా సరే వాళ్ళకైతే జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది విత్ ఇంటర్ అండ్ విత్ డిగ్రీ కూడా సో రెండు సేమ్ జాబే వేరే ఏమైనా ఉండదు బట్ ఏంటి అంటే సో డిగ్రీ ఉన్నా అవన్నీ ఓకే సో అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఈ వీడియో అయితే క్లారిటీగా చెప్తాను సో దీనికి మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే సో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అయితే రావాలి సో ఇది మన మేజరు ఎందుకంటే ఈ జాబ్ వచ్చేసి రిక్రూటింగ్ ఫీల్ గైస్ అది రిక్రూటింగ్ ఫీల్డ్ మీకు రిక్రూటింగ్ అంటే కొంతమంది తెలిసే ఉండచ్చు తెలియని వాళ్ళ కోసం ఏంటంటే నేను క్లారిటీగా అయితే చెప్తాను అయితే రిక్రూటింగ్ ఫీల్డ్ సో ఏంటంటే అమెరికాలో యూఎస్ వాళ్ళతోనైతే మనం కాంటాక్ట్ అవ్వాలి సో వాళ్ళతో కమ్యూనికేషన్ చేయాలి ఇంగ్లీష్లో మాట్లాడాలి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సరిపోద్ది సో మనకి ఎక్కువ ఏం అవసరం లేదు ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ వరకు మన ఇండియన్స్ ఉంటారు అంతేకాకుండా ఇట్లాంటి కంట్రీస్ కాకుండా వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా యూఎస్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళతోనే ఏంటంటే మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి సో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ ఇప్పించాలి సో అది ప్రాసెస్ దాని గురించి అయితే నేను కంప్లీట్ ఒక వీడియో చేస్తా ఈ వీడియోని అయితే చెప్పాను మొత్తం అయితే ఎందుకంటే మొత్తం చెప్తే ఏంటంటే వీడియో లెంత్ అవుతుంది సో మన ఛానల్లో జాబ్ గురించి చెప్తే కొంచెం బ్యాడ్గా ఉంటుందని చెప్పేసి అయితే మొత్తం చెప్పట్లేను సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి అంతేకాకుండా కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంచుతాను డిస్క్రిప్షన్లో సో దాని నుంచి అయితే నేను అప్రోచ్ అవ్వండి మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో జాబ్ ఎలా ఉంటుంది అండ్ జాబ్లో ఎలా జాయిన్ అవ్వాలి సో మొత్తం చెప్తాను సో ఈ జాబ్కి ఏంటంటే రూపాయి కూడా ఫీ ఉండదు గైస్ జీరో ఫీ అండ్ ఫ్రెషర్స్ కూడా ఎలా ఉంటుంది సో మనకు ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు అండ్ ఇంటర్తో వెళ్ళొచ్చు అండ్ డిగ్రీ ఉన్న వెళ్ళొచ్చు దీంట్లో సర్టిఫికేట్ అడగరు అంతేకాకుండా అగ్రిమెంట్ ఏముండదు బాండింగ్ కూడా ఏం బాండ్ పేపర్ అట్లాంటివి ఏమి ఉండవు వెళ్ళాలి జాబ్ చేసుకోవాలి మనీ ఏం చేసుకోవాలి అంతే అంతకుమించి ఏం లేదు సో మీరు స్టా శాలరీ గురించి కూడా అనుకోవచ్చు తమ్ముళ్ళలో చూపించినట్టుగా తమ్ మనకైతే బేసిక్ శాలరీ అయితే ట్వెల్వ్ థౌసండ్ అయితే ఇస్తారు సో అది అంటే నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా గా ఎందుకంటే నేను చేసినా కాబట్టి చెప్తున్నా సో ఇప్పుడు బయట ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో చాలా తమ్ ఉంటాయి వన్ మంత్కి వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ వన్ అవర్కి థౌసండ్ రూపీస్ అని మస్తు వీడియోస్ ఉంటాయి బట్ అన్నీ జెన్యున్ అయితే కావు సో చాలా మట్టుకు ఫేకే ఉంటాయి సో నేను వర్క్ చేసినా కాబట్టి ఈ వీడియో అయితే మీకు చెప్దామని చెప్పేసి అయితే చేస్తున్నా సో అది యాక్చువల్గా ఉన్న సిచ్యువేషన్ అయితే ఇది బేసిక్ శాలరీ ట్వెల్వ్ థౌసండ్ బట్ ఇదే పర్మనెంట్ శాలరీ కాదు ఇదే ఫైనల్ శాలరీ కూడా కాదు అదేంటంటే క్లయింట్ డిప్ క్లైంట్ పైన అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది సో క్లయింట్ ఎన్ని క్లయింట్స్ తీసుకుంటే అంత శాలరీ అయితే మీకు ఇంక్రిమెంట్ అవుతుంది సో త్రీ క్లైన్ తీసుకుంటే ఏంటంటే ఎవ్రీ క్లైంట్కి త్రీ త్రీ థౌసండ్ అట్లా నైన్ థౌసండ్ పెరుగుతాయి సో ఫోర్త్ క్లయింట్ నుంచి మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ ఉంటుంది సో అట్లా అయితే స్టెప్ బై స్టెప్ అయితే పెరుగుతుంది అండ్ ఇన్సెంటివ్ సపరేట్ ఉంటాయి సో అది ఎట్లా అంటే ఒక పర్సన్ మన జాబ్లో ప్లేస్ చేసినట్టయితే మనకు ఇన్సెంటివ్స్ అయితే వస్తాయి సో ఆ విధంగా అయితే శాలరీ అయితే ఉంటుంది ఈ జాబ్ ఏంటంటే నైట్ షిఫ్ట్ ఎందుకంటే మనం యుఎస్ వాళ్ళతోనే మాట్లాడతాం కాబట్టి వాళ్ళకు నైట్ ఉన్నప్పుడు మనకు డే ఉంటుంది మన డే ఉన్నప్పుడు వాళ్ళకి నైట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు జాబ్ చేసే టైంలో మనం నైట్ షిఫ్ట్ అయితే వర్క్ చేయాలి కాబట్టి సో ఆ టైంలో వాళ్ళతో కమ్యూనికేషన్ చేసి జాబ్ అయితే ఇప్పియాలి అందుకని చెప్పేసి మనం నైట్ షిఫ్ట్ ఈ జాబ్ మొత్తం మనకు డే షిఫ్ట్ వర్క్ అనేది ఉండదు దీంట్లో ఓన్లీ నైట్ షిఫ్టే ఉంటాయి సో ఎవరైనా నైట్ షిఫ్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతేనే ఈ వీడియో కంప్లీట్గా చూడండి అండ్ నైట్ షిఫ్టే మీకు ఎందుకు రిఫర్ చేస్తున్నాను అనేది కూడా నేను కంప్లీట్గా అయితే చెప్తాను ఈ వీడియోలో ఎందుకంటే డే టైంలో మనం ఫ్రీగానే ఉంటాం నైట్ జాబ్ చేస్తాం బట్ డేలో ఏంటంటే ఫ్రీగా ఉంటాం కాబట్టి మనకు కోచింగ్ తీసుకోవచ్చు అంటే ఎవరైనా బ్యాంక్ కోచింగ్ కానీ లేకపోతే ఏదైనా కోడింగ్ లైన్ వచ్చి కోచింగ్ అని తీసుకోవాలనుకుంటే సో కోచింగ్ ఏంటంటే మా అంటే టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది అంతే సో డే టైంలో టూ అండ్ హాఫ్ అవర్స్ మనం కోచింగ్ కంప్లీట్ చేసుకొని సో మిగతా టైంలో మొత్తం డే మొత్తం రెస్ట్ చేసుకొని నైట్ టైంలో జాబ్ చేసుకోవచ్చు సో ఈ జాబ్ ఏంటంటే వీక్లీ వచ్చేసి మనకు సాటర్డే సండే హాలిడే ఉంటుంది కంప్లీట్ హాలిడే సాటర్డే కంప్లీట్లీ హాలిడే సండే కంప్లీట్లీ హాలిడే మండే మళ్ళీ నైట్ సిక్స్ థర్టీకి ఆఫీస్ స్టార్ట్ అవుతుంది అంటే సాటర్డే సండే మండే ఈవినింగ్ వరకు కంప్లీట్గా హాలిడేనే సో మిగతా డేస్లో వర్కింగ్ డేస్ ఉంటాయి సో అట్లా ఉంటుంది అంటే మనం మంత్లీ వచ్చేసి ట్వంటీ టూ డేసే మనం వర్క్ చేస్తున్నట్టు యాక్చువల్గా అయితే సో ఇది ఒకవేళ మీకు సాటర్డే సండేలో ఎప్పుడైనా ఇంటికి రావాలనుకుంటే కూడా సో సాటర్డే మార్నింగే త్రీ థర్టీకి ఆఫీస్ అయిపోతుంది కాబట్టి ఫోర్ థర్టీకి వెళ్ళి ఆఫీస్ అయిపోయి మీ ఇంటికి రావచ్చు మళ్ళీ మండే ఈవినింగ్ వరకు మీరు ఆఫీస్ టైంకి వెళ్ళొచ్చు సో అట్లా లేకపోతే మీరు రెస్ట్ తీసుకోవచ్చు అట్లే మీకు దీనికి రిలేటెడ్గా నేను ఎట్లా చేసినా అంటే కోచింగ్ మార్నింగ్ అయితే టూ అండ్ హాఫ్ అవర్ అయితే కోచింగ్ సెంటర్ అయితే ఉండే సో కోచింగ్ నేర్చుకోవడానికి సో ఆ టైంలో కోచింగ్ నేర్చుకుంటుండే అండ్ వచ్చి రెస్ట్ తీసుకొని తినేసి అండ్ నైట్లో అయితే జాబ్ అయితే చేస్తుండే అంతేకాకుండా సాటర్డే సండే హాలిడే కాబట్టి సో మంత్లీ ఒకసారి ఇంటికి వస్తుండే మిగతా త్రీ వీక్స్ టైంలో ఏంటంటే కోచింగ్ రిలేటెడ్ ఏదైతుందో సో అది మొత్తం ప్రాక్టీస్ అయితే చేస్తుండే అటు మనీ వస్తుండే ప్లస్ ఇటు కోచింగ్ నేర్చుకుంటున్నా సో అంతేకాకుండా ఆ మనీ మన శాలరీ ఏదైతే చేస్తామో సో జాబ్ అయితే ఆ జాబ్లో మనకు శాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది సో అంతేకాకుండా మనం యూఎస్ వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తాం కాబట్టి మన కమ్యూని కమ్యూనికేషన్ కూడా డెవలప్ అవుతాయి సో ఆల్మోస్ట్ గైస్ నేనైతే కమ్యూనికేషన్ని నాకు ఎంత ఉందంటే లైక్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ నాకు కమ్యూనికేషన్ ఉంటే సో వైల్ నేను వాళ్ళతోని కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ నా కమ్యూనికేషన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఇంక్రీజ్ అయింది సో అంత కమ్యూనికేషన్ అయితే గ్రో అప్ చేసుకున్నా సో నాకు నేనుగా సో అలా మీకు కమ్యూనికేషన్ కూడా డెవలప్ అవుద్ది లేకపోతే ఫ్యూచర్లో ఎప్పుడైనా వేరే ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాంట్లో ఇంటర్వ్యూ అటెంప్ట్ అవ్వడానికి కూడా మీకు బెస్ట్ స్కోప్ ఉంటుంది సో మీరు ఈజీగా అయితే ఇంటర్వ్యూ అయితే అటెంప్ట్ చేయగలుగుతారు సో అందుకని చెప్పేసి సో ఇలాంటి ఈ జాబ్ అయితే మీకు సజెస్ట్ చేస్తున్నా డెఫినెట్గా అయితే మీకు యూస్ఫుల్ అవద్ది గైస్ సో బేసిక్ శాలరీ గురించి అయితే చెప్పినాను అండ్ ఇది కంప్లీట్ శాలరీ కూడా కాదు సో ఇట్ డిపెండ్స్ అపాన్ యూ అట్లా మీరు ఏంటంటే వన్ వన్ ఇయర్ అట్లా మీరు జాబ్ అనుకోండి ఆ తర్వాత వన్ ఇయర్ తర్వాత మీకు సర్టిఫికేట్ అయితే ఇస్తారు సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత సర్టిఫికేట్ తీసుకొని మీరు ఇంకా చాలా ఆఫీసెస్ ఉంటాయి మనకు హైదరాబాద్లో ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో సో మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మీకు సాలరీ ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు బేసిక్ సాలరీ ఇప్పుడు నా ట్వెల్వ్ కదా సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎయిటీన్ నైన్టీన్ అట్లా అవుతుంది బేసిక్ శాలరీ మళ్ళీ సేమ్ క్లయింట్ శాలరీ వేరు ఇన్సెంటివ్స్ వేరు ఉంటాయి సో అట్లా ఉంటుంది గైస్ మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎంతెంత చేసుకుంటే అంత దీంట్లో అయితే ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లేదు సో ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ముందే చెప్తున్నాను సో వర్క్ ఫ్రమ్ హోమ్ అంతేకాకుండా ఇప్పుడే మీకు వర్క్ ఫ్రమ్ ఇవ్వరు కంపల్సరీ మీరు ఆఫీస్కి వెళ్ళాల్సిందే ఆఫీస్లో చేయాల్సిందే వర్క్ ఫ్రమ్ ఎప్పుడు ఇస్తారంటే ఇన్ కేస్ మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది అనుకోండి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇంటికి వెళ్ళాల్సి వస్తే అప్పుడు మీకు ఒక ఫైవ్ టు వన్ వీక్ డేస్ వన్ వీక్ అయితే మీకు వర్క్ ఫ్రూమ్ ఆపర్చునిటీ ఇస్తారు లేకపోతే మీకు పాండమిక్ సిచువేషన్ ఏదైనా ఉందనుకోండి అంటే కరోనా కానీ లేకపోతే అన్ని క్లోజ్ చేసే సిచ్యువేషన్ ఉన్నప్పుడు అప్పుడు మీకు వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీ అయితే ఇస్తారు సో ల్యాప్టాప్స్ అయితే సిస్టమ్ ఉంటాయి మనకు ఆఫీస్లో ఏంటంటే సిస్టమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అందరికీ వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఏంటంటే ఎవరు సిస్టమ్ వాళ్ళకు ఉంటుంది అలౌట్ చేస్తారు కదా సో ఆ సిస్టమ్ తీసుకొని ఇంటికి వెళ్ళి వర్క్ ఫ్రామ్ చేయాలి ఒకవేళ మనకు పర్మ మనకే ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వర్క్ ఫ్రామ్ కావాలనుకుంటే సో ఆఫీస్లో ఒక త్రీ ల్యాప్టాప్స్ ఫోర్ ల్యాప్టాప్స్ ఉంటాయి సో అందులో ఒక ల్యాప్టాప్స్ మీకు ఇస్తారు అట్లా సో అందరికీ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏంటంటే సిస్టమ్స్ ఇస్తారు ఒక్కరికే నీకు వర్క్ ఫ్రమ్ ఇట్లా ఇట్లా సిచ్యువేషన్ ఉంది ఎమర్జెన్సీ సిచువేషన్ అన్నప్పుడు మీకు సపరేట్ ఒక ల్యాప్టాప్ ఇస్తారు వన్ వీక్ చేసుకొని మళ్ళీ ఆఫీస్కి అయితే వెళ్ళాలి సో అది ప్రాసెస్ అయితే అండ్ ఈ జాబ్ వచ్చేసి హైదరాబాద్లో మల్టిపుల్ ప్లేసెస్లో అయితే ఈ జాబ్ ఆపర్చునిటీస్ అవైలబుల్ ఉంది రిక్రూటింగ్ ఫీల్డ్కి సంబంధించింది యూఎస్ రిక్రూటింగ్ అని మీకు యూట్యూబ్లో సెర్చ్ చేసినా గూగుల్లో సెర్చ్ చేసినా మీకు అయితే క్లారిటీగా తెలుస్తుంది లేకపోతే ఏమైనా సాఫ్ట్వేర్ ఫీల్డ్ వల్లని అడిగినా కానీ మీకు అయితే చెప్తారు సో అది బెటర్ అనే చెప్తారు అందుకని చెప్పేసి ఇది మీకు సజెస్ట్ చేస్తున్నా అండ్ గైస్ ఇంకోటి థింగ్ ఏంటంటే దీని టైమింగ్స్ వచ్చేసి టూ టైమింగ్స్ ఉంటాయి గైస్ అంటే టూ టీమ్ టూ టైమింగ్స్ అంటే అక్కడ యూఎస్ వల్ల డే ఎలా ఉంటుందో సో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఆఫీస్ టైమింగ్స్ అయితే చేంజ్ అవుతుంటాయి ప్రజెంట్ అక్కడ రన్నింగ్ టైం వచ్చేసి ఆఫీస్ టైమింగ్ ఎట్లుందంటే సిక్స్ థర్టీ ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి మార్నింగ్ త్రీ థర్టీ వరకు ఉంది సో ఆఫ్టర్ లైక్ మళ్ళీ జనవరి ఫిబ్రవరి స్టార్ట్ అయినప్పటి నుంచి ఏంటంటే నైట్ సెవెన్ థర్టీ నుంచి మార్నింగ్ ఫోర్ థర్టీ వరకు అంటే వన్ అవర్ డిఫరెన్స్ ఉంటుంది అంతే మొత్తం మనం వర్క్ చేయాల్సిందంటే టోటల్ అవర్స్ వచ్చేసి నైన్ అవర్స్ అందులో వన్ అవర్ బ్రేక్ ఉంటుంది టో టెన్ టు లెవెన్ బ్రేక్ ఆ టైంలో మీరు రూమ్కి వచ్చి తింటారా దగ్గరలో ఉంటే తినొచ్చు లేకపోతే బయట తినొచ్చు అండ్ అంతేకాకుండా ఎవ్రీ ఫ్రైడే వాళ్ళు మనకు వచ్చేసి ఏంటంటే ఏవో ఐటమ్ బిర్యానీ తెప్పిస్తారు అండ్ అంతేకాకుండా స్వీట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ చెప్పేసి వచ్చి ఏంటంటే మనకు ఎంటర్టైన్మెంట్ చేస్తారు అంటే మనకు బోరింగ్ ఉండకుండా నిద్ర రావకుండా ఏదో ఒకటి అయితే చేస్తూ ఉంటారు సో అక్కడ ఇది సిచ్యువేషన్ అయితే ఉంటుంది సార్ అని కన్వర్జేషన్ చేయాల్సిన అవసరం లేదు బ్రదర్ ఫ్రెండ్లీ అయితే మూవ్ అని అవ్వచ్చు అంత ఫ్రీగానే ఉంటారు అండ్ అంతేకాకుండా ఎవ్రీ డే అయితే టూ టైమ్స్ అయితే కాఫీ ఉంటుంది అండ్ అంతేకాకుండా టీ ఉంటుంది సో ఇది అండ్ మొబైల్స్ కూడా అలా ఉంటాయి కదా మనకు మొబైల్ రిస్ట్రిక్షన్ అనేది ఏమి ఉండదు మొబైల్ కూడా యూజ్ చేసుకోవచ్చు వర్క్ చేసుకోవచ్చు సో కాల్స్ ఏమైనా వస్తే కూడా అక్కడ మాట్లాడుకోవచ్చు అంతేకాకుండా ఆఫీస్లో వైఫై ఉంటుంది సో వైఫై కూడా మనకు పాస్వర్డ్ అయితే ఇస్తారు క్లయింట్ వచ్చిన తర్వాత సో అప్పుడు మనం వైఫై కూడా యూజ్ చేసుకోవచ్చు కంప్లీట్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అది మీకు ఇన్స్ చేస్తా జాబ్ కన్ఫర్మ్ చేస్తా అంటేనే నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను ఎందుకంటే జస్ట్ జాబ్ అంటే చ ఏం చేస్తారంటే కింద లా డిస్క్రిప్షన్ ఉంది డిస్క్రిప్షన్లో వెబ్సైట్ ఇచ్చిన వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోండి సో ఇది కాదు అప్లై చేసుకోవడం అనేది ఉండదు డెఫినెట్గా మనం ఆఫీస్కి వెళ్ళాల్సిందే ఆఫీస్లో చేసుకోవాల్సిందే శాలరీ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ టూ మంత్స్ మీకు ఫోన్పే గూగుల్ పేలా శాలరీ అయితే పంపిస్తారు సో థర్డ్ మంత్ వచ్చేసి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోవాలి సపరేట్ బ్యాంక్ కూడా ఎందుకంటే అది శాలరీ అకౌంట్ అయితే ఇస్తారు సో వాళ్ళే వస్తారు బ్యాంక్ ఆఫీస్కి రిలేటెడ్ వాళ్ళు బ్యాంక్ వస్తారు నాకు వచ్చేసి హెచ్డిఎఫ్సి అకౌంట్ అయితే ఇచ్చారు సో వాళ్ళే వస్తారు ప్రాసెసింగ్ అయితే వాళ్ళే కంప్లీట్ చేస్తారు కంప్లీట్ చేసి అక్కడనే మీకు ఆన్ ది స్పాట్ ఏటీఎం కార్డ్ ప్లస్ బుక్ అయితే ఇచ్చేస్తారు అండ్ చెక్ బుక్ అయితే ఇచ్చేస్తారు ఇచ్చేసిన నెక్స్ట్ ఇక మన శాలరీ పడేటానికి మన శాలరీలో అయితే పడుతూనే ఉంటుంది అకౌంట్లో అయితే పడుతుంది మనకు శాలరీ అయితే సో ఇది గైస్ సో దీని రిలేటెడ్ అండ్ ఒకవేళ మీకు కంపల్సరీగా జాబ్ చేస్తా చేయాలనుకునే అన్న మేము చాలా సర్చ్ చేసినాం యూట్యూబ్లో అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి అండ్ అంతేకాకుండా నాకు ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో దాంతో అయితే నన్ను అప్రోచ్ అవ్వండి కంప్లీట్గా గైస్ మీరు జాబ్లో జాయిన్ అంతే వరకు నేనైతే గైడ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నేను అంటే నేను అనుకుంది ఏంటంటే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్సే నాకు మెసేజ్ చేస్తారు అంతకు ఎక్కువ చెయ్యరు అనుకుంటున్నా సో ఆ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ చేస్తే ఏంటంటే ఇట్ ఈజీ గైడ్ చేయడం ఈజీ తక్కువ మెంబర్స్ కాబట్టి గైడ్ చేయడం ఈజీ కాబట్టి గైడ్ చేస్తాను సో కంప్లీట్గా మీ జాబ్లో జాయిన్ అంతే వరకు అయితే నేను గైడ్ చేస్తూనే ఉంటాను అండ్ ఒకవేళ ఎక్కువ మంది రీచ్ అవుతాయి ఏంటంటే కొంచెం టైం పడుతుంది ఇంట్లో గైడ్ చేయడానికి ఏంటంటే కొంచెం టైం పడుతుంది సో ఇది కమ్యూనికేషన్ అయితే కంపల్సరీ కావాలి గైస్ ఈ జాబ్లో అయితే ఎందుకంటే యూఎస్ వాళ్ళతోనే కమ్యూనికేట్ చేయాలి అంటే తెలిసిందే అక్కడ మొత్తం కన్వర్జేషన్ వచ్చేసి ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి మనకి ఇంగ్లీష్ అయితే రావాలి మినిమం ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినా కానీ ఏంటంటే మనం సర్వేగలుగుతాం సర్వే అవ్వగలుగుతాం తర్వాత ఏంటంటే వాళ్ళతో కమ్యూనికేషన్ చేసిన ప్రతిరోజు ఏంటంటే మనకు మన మనమే ఆ స్కిల్స్ అయితే డెవలప్ చేసుకుంటాం కాబట్టి మనకు అంత ప్రాబ్లం ఏమి ఉండదు సో ఈ ఇంగ్లీష్ విషయానికి వచ్చే గైస్ మీరైతే భయపడకండి మీకు నార్మల్గా వచ్చినా బెటరే అక్కడ ప్రాబ్లమ్ ఏమి ఉండదు లెక్క మనం ఇట్లా తోపుగా మాట్లాడాలంటే ఎవరు కూడా మాట్లాడలేరు సో ఈవెన్ నేను యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా మనం కమ్యూనికేషన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం స్కిప్ అయ్యి కూడా స్కిప్ అయ్యి కూడా మాట్లాడదు కాబట్టి మాట్లాడతారు కాబట్టి సో అంత ప్రాబ్లమేమి ఉండదు సో మీరు కూడా అయితే జాబ్ చేసుకోవచ్చు డెఫినెట్లీ గైస్ ఇదైతే శాలరీ మొత్తం అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా సో ఇది జెన్యున్ గైస్ ఎందుకంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి సో ఆ వీడియోస్ అన్నింటిలో ఏంటి అంటే అన్ని వీడియోస్ వల్ల ఏంటంటే కొన్ని ఫేక్ ఉంటాయి కొన్ని రియల్ ఉంటాయి సో వాటి ఫేక్ వీడియోస్ వల్ల కూడా ఇప్పుడు జెన్యున్గా నేను చెప్పాలనుకుంటుంది కూడా ఫేక్ అని కూడా కన్సిడర్ చేసే వాళ్ళు ఉంటారు సో ఒకవేళ అనుకుంటే కదా ఒకసారి నా ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవ్వండి ఇక్కడ అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తుడు ఫస్ట్ ఫీమ్ కట్టుడు అట్లా నేమ్ లేవు కాబట్టి సో ఇన్స్టాగ్రామ్లో జస్ట్ అప్రోచ్ అవ్వండి నేను మెసేజ్ చేయండి జాబ్ రిలేటెడ్ ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏమైనా అడగాలనుకుంటే స్కిన్ ఆమ్ అడగండి నేనైతే రిప్లై ఇస్తాను సో దాన్ని బట్టి మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే ఇచ్చి జాబ్లో జాయిన్ వరకు నేనైతే కేర్ తీసుకుంటాను గైడెన్స్ ఇస్తూనే ఉంటాను సో దాని నుంచి నాకేం రాదు మీకైతే జాబ్ అయితే వస్తుంది సో జస్ట్ గైస్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ నాకు ఎవరైనా ఫ్రెండ్స్ సర్కిల్లో కాల్ చేసి ఇట్లా వేకెన్సీ ఉంది అని ఎవరైనా చెప్తే అట్లాంటి జాబ్ మీకు సజెస్ట్ చేస్తాను అంతేగాని ఏదో ఇక వేరే ఛానల్లో చూసి ఇక్కడ చెప్పడం అనేది ఉండదు అంతేకాకుండా ఇది ఫేక్ అయితే కాదు జెన్యునే డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళాలి సో అమీర్పేట్లో ఉంది జాబ్ లొకేషను అండ్ ఇనార్బిట్ మాల్ దగ్గర ఉంది ఇట్లా చాలా లొకేషన్స్ ఉన్నాయి మైదీప్పట్నం మాదాపూర్లో చాలా చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయి సో అది జాబ్ మీరు ఏ లొకేషన్లో అయితే నేను యాక్చువల్గా ప్రెజెంట్ చెప్తున్న లొకేషన్ వచ్చేసి మాదాపూర్లో సో ఇలాంటి జాబ్స్ అయితే లొకేషన్స్ అయితే ఉన్నాయి మీరు కావాలి అనుకుంటే సో ఏ ఏ జాబ్లో లొకేషన్ కావాలనుకుంటే ఆ జాబ్లో అయితే అయితే ట్రై చేయొచ్చు బట్ మీరు కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలి అంతేకాకుండా మీరు కంపల్సరీ జాబ్లో జాయిన్ అవుతా అంటే నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చెప్తా ప్రాసెస్ ఏంది ఎట్లుంటుంది అన్ని ఎట్లా అప్టెండ్ కావాలి ఏంది అనేది మీరు కంప్లీట్గా చెప్తా సో దాన్ని బట్టి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు అసలు బేసిక్ ఏందో తెలుసు కాబట్టి సో ఈజీగా మీకు జాబ్లో అయితే జాయిన్ చేసుకుంటారు సో తర్వాత శాలరీ అవన్నీ క్రియేట్ అవుతూనే ఉంటాయి సో అది గేస్ యాక్చువల్గా నేను అసలు చెప్పాలనుకుంది సో క్లారిటీగా చెప్పినా అనుకుంటున్నా సో నెక్స్ట్ వీడియో చేయాలంటే సో దానికి మీ ఇంట్రెస్ట్ ఉందో లేదనేది అనేది అయితే కామెంట్ చేయండి అంతే కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే రీచ్ అయిపోయింది సో డెఫినెట్లీ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐ హోప్ గైస్ ఖచ్చితంగా ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో మీ గురించి ఆపర్చునిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్తున్నా సో ఇక్కడ సర్టిఫికేట్ కూడా తీసుకోరు రేస్ మనకి డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు జస్ట్ వర్క్ చేయాలి డబ్బులు తీసుకోవాలి అంతే సో ఇది గైస్ సో మీకు డెఫినెట్గా అయితే చెప్పినా అనుకుంటున్నాను సో మీకు నమ్మకం లేకపోతే గైస్ నా ఇన్స్టాగ్రామ్కి అయితే ఫాలో అవుతారు కదా ఇన్స్టాగ్రామ్లో బయోలో నా లింక్ ఇన్ కూడా ఉంటుంది లింక్ ఇన్లో చూడొచ్చు అందులో నా వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది సో లింక్ ఇన్ గురించి ఎక్కువ మంది తెలక్కొచ్చు అది లెక్క ఏంటంటే ఫేస్బుక్ టైప్లో ఉంటుంది అది కూడా సో మోస్ట్లీ యూఎస్ వాళ్ళు యూజ్ చేసేది మొత్తం లింక్డ్ ఇన్ సో అందులో నా వర్క్ ఎక్స్పీరియన్స్ చూడొచ్చు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకుంటా సో వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది సో అండ్ ఫైవ్ ప్లస్ కనెక్షన్స్ ఉన్నాయి సో అట్లా మీరు చూడొచ్చు సో దాన్ని బట్టి మీరు అయితే నమ్మొచ్చు సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోయి మొత్తం అయితే చెప్తాను సో గైస్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇట్లాంటి ఏమైనా ఉంటాయి గైస్ మీకు అయితే అప్డేట్ అయితే చేస్తా సో మన రెగ్యులర్ బ్లాగింగ్ ఛానల్ కూడా ఫాలో అయిపోండి మన బ్లాగింగ్ వీడియోస్ అయితే మీకు అయితే కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటాయి గైస్ సో ఈ వీడియో అయితే ఇక్కడ వరకు ఏం గైస్ సో నెక్స్ట్ వీడియో చేయాలంటే సో దట్ డిపెండ్స్ అప్న్ న్యూ గైస్ మీరు కామెంట్ చేయండి తర్వాత నేను నెక్స్ట్ వీడియో చేస్తాను కంప్లీట్గా అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకైతే దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ బై బై మళ్ళీ మనం నెక్స్ట్ మన రెగ్యులర్ బ్లాగర్ అయితే కలుద్దాం